భయ్యా ఇప్పుడే హిప్పీ మూవీ చూసాను, సినిమా అయితే ఏదో యావరేజ్గా ఉంది, ఇది హిప్పీ కాదు పప్పీ. ఈ సినిమా ఇది బ్లూ ఫిలింకి షార్ట్ ఫిలింకి ఎక్కువ ఉంది, బ్లూ ఫిలింకి తక్కువ ఉంది. ఇక రొమాంటిక్ సీన్స్ ఏదో యావరేజ్గా ఉండే, సినిమా అయితే పెద్ద ఏం లేదు మామూలుగా ఉంది. ఇక సినిమాలో ఉన్నంతసేపు బోర్ కొడుతుంది అసలు. సినిమా అయితే వరస్ట్ సినిమా ఇక 2019లో ఈ దరిద్రం సినిమా అంటే ఇదే. ఇక పప్పీ కౌంట్ చేసాను, 4 ఉన్నాయి అవి కూడా ఉన్నాయి, హగ్గులు కూడా 5 6 అవి కూడా ఉన్నాయి, అవి కూడా కౌంట్ చేశాను నేను. ఇక ఈ సినిమా పెద్ద అయితే ఏం లేదు, ఇలా ఇక టైం పాస్ చేయొచ్చు అంత. ఏదో గర్ల్ ఫ్రెండ్ తీసుకుంటే ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చాం అనుకుంటే బయట ఏం తిరుగుతాం, సినిమాలోకి వచ్చి లోపల కూర్చోవచ్చు చల్లగాలి అనుకుంటే వచ్చి సినిమా చూడొచ్చు. కానీ పర్టికులర్గా మూవీకి రావాలి, ఇక సినిమా చూడాలనుకుంటే మాత్రం మనకు 150 రూపాయలు బొక్క ఈ సినిమా, అంతే చెత్త సినిమా అసలు. ఇక ఈ సినిమా చూసేదానికంటే బయట ఉన్నది బెటర్, హ్యాపీగా రోడ్ల మీద తిరగడానికంటే. కార్తీక సూపర్ హీరో కొట్టు పడితే పెండు, క్లైమాక్స్ అయితే ఇంకా హైలైట్, ఫన్నీ ఫైటింగ్ మొత్తం మొత్తం టోటల్. ఆడియన్స్ డెఫినెట్లీ కార్తీక్ పర్ఫార్మెన్స్ గురించి అలా చెప్పడానికి ఏమి ఇది లేదు. స్టోరీ కూడా బాగుంది, యూత్ఫుల్ మూవీ, యూత్ బాగా ఎక్కుతుంది, ప్లస్ ట్రెండీ స్టోరీ అనిపిస్తుంది. అమ్మాయి కూడా పర్ఫార్మెన్స్ ఎరగదీసింది, నాకైతే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. డైలాగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, ఎంజాయ్ చేస్తారని అనిపిస్తుంది. నాకేం తెలుసు మీరు అడగండి, ఇప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ ఎప్పుడు బాగుంటుంది కదా. ఆయన గురించి కొత్తగా చెప్పాలా ఏమన్నా, ఏదైనా ఆయన కొత్త ఆర్టిస్టా చెప్పడానికి ఎరగదీశారు. అందరూ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి, అందరూ బాగా చేశారు. ఎక్స్పెషల్లీ నాకు మా కార్తీక్ ది హీరోయిన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ట్రాక్స్ కానీ డైలాగ్స్ కానీ బాగుంది. బాగుంది సార్, కాన్సెప్ట్ బాగుంది, స్కోప్ ఉంది, అండ్ హీరో గారి పర్ఫార్మెన్స్ బాగుంది. నెక్స్ట్ ఫోటోగ్రఫీ బాగుంది, ఆర్ఆర్ బాగుంది. టోటల్గా సినిమా మెసేజ్ ఏంటంటే అమ్మాయిని ఇష్టపడ్డాడు కానీ మా హీరో అమ్మాయి ఇష్టపడకపోవడం అని ఉన్న కాన్సెప్ట్ ఇది. అమ్మాయిని ఇష్టపడ్డాడు కాబట్టి అమ్మాయి ఫైనల్గా హీరో గారిని సెలెక్షన్ చేసుకున్నారు. ఏదేమైనా సరే సినిమా ఓవరాల్గా సినిమా బాగుంది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ఎక్సండర్ రిలీజ్ అయింది, ఆర్ఎక్సండర్ బ్లాక్ బస్టర్ అయింది, ఇక్కడే చెప్ప ఆర్ఎక్సండర్ అదిరిపోయిందని చెప్ప. ఆర్ఎక్సండర్ అట్లాంటి మంచి సినిమా వచ్చిన తర్వాత, అంత మంచి హైప్ వచ్చిన తర్వాత కార్తికేయ ఇలాంటి సినిమా ఎందుకు చేశాడు అనిపించింది. అంటే బోరింగ్ సినిమా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం బోరింగ్. కథ ఎలా వెళ్తుందో, సిచ్యువేషన్ ఎలా వెళ్తుందో, సీన్స్ ఎలా వెళ్తున్నాయో, ఒకదానికి ఒక సంబంధమే లేదు, సీన్స్ అట్లా వెళ్ళిపోతుంది. అంటే బోరింగ్ సినిమా, అసలు టైం వేస్ట్, డబ్బులు బొక్క. మన టైం వేస్ట్ మెయిన్, డబ్బులు బొక్క. ఏం లేదు సినిమాలో అయితే, ఏమీ లేదు. ఉన్నంత వరకు జేడీ గారు అలరించారు, ఆయన తెలంగాణ స్లాంగ్తో డైలాగ్స్ బాగున్నాయి. కార్తికేయ సిక్స్ ప్యాక్ కష్టపడి చేసినాడు, అది చాలా బాగుంది. కానీ ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ మిగతాది హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. కానీ మెయిన్ కథే నీకు కరెక్ట్గా లేనప్పుడు ఇలాంటివి ఏం చేసినా మ్యాజిక్ అసలు వర్క్ అట్టే అవ్వవు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోరింగే ఉంది. అంటే మనం ఫస్ట్ హాఫ్ సూపర్ అని సెకండ్ హాఫ్ బోరింగ్ అంటాం, అని సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ బోరింగ్ అంటాం, ఇది కాదు. స్టార్ట్ ఎండ్ టైటిల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వెళ్ళిపోయేదాకా బోరింగ్ సినిమా. ఇలాంటి సినిమా అయితే ఈ మధ్యకాలంలో నేనైతే చూడలేవయ్యా, అసలు నచ్చలేదు నాకైతే, అసలు నచ్చలేదు. థ్యాంక్ యూ. ఆర్ఎక్సండర్ తర్వాత కార్తీక్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి యూత్లో ఎస్పెషల్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. అందుకాక టైటిల్ హిప్పీ అని పెట్టారు, టైటిల్ చాలా యూత్ఫుల్గా ఉంది. సో పీపుల్ వాంటెడ్ టు సీ వాట్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి. అదిగాక కొన్ని మనకి పోస్టర్స్ కానీ ట్రైలర్స్ కానీ చూస్తే బాక్సింగ్ షార్ట్స్ అవి ఉన్నాయి, తన సిక్స్ ప్యాక్ బాడీ పెంచేసి ఆ బాక్సింగ్ షార్ట్స్ అని చూస్తే యాక్షన్ కూడా పుష్కలంగా ఉందనుకున్నాం సినిమాలో. కాకపోతే ఇది టోటలీ యూత్ మూవీ అది, సో యాక్షన్ ఎక్కడ అవసరం అక్కడ మినిమంగా వాడారు. అయితే నేను ఒకటి చెప్తాను, ఫస్ట్ హాఫ్లో చూసిన సినిమా అవుతుందో అది నాకు కొంచెం బియాండ్ జనరేషన్ అనిపించింది. అంటే ఒక 2025 or 2029లో రావాల్సిన చూపించాల్సిన యూత్ని ఇప్పుడే చూపించారనిపించింది చాలా అడ్వాన్స్డ్గా. అయితే సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే సగం నుంచి ఎమోషన్ స్టార్ట్ అయిందో ఆ ఎమోషనల్ కంటెంట్ నుంచి సినిమా చాలా బాగుంది, అక్కడ నుంచి కనెక్టివిటీ ఫ్యాక్టర్ ఏర్పడింది, బాగా తీశారనిపించింది. కానీ ఆ ఫస్ట్ నుంచి కూడా ఈ ఎమోషన్ ఫ్యాక్టర్ అనేది గ్రిప్పింగ్ అది తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇలా ఎందుకంటానంటే ఆర్ఎక్సండర్ అంత నచ్చింది కాబట్టి మా అందరికి, సో ఆ ఎమోషన్తోనే కనెక్ట్ అయ్యాం ఆ సినిమాలో. ఈ సినిమాలో కూడా ఆ ఎమోషనల్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేసాము, అది సెకండ్ హాఫ్లో సగం నుంచి దొరికింది. టువర్డ్స్ క్లైమాక్స్ సినిమా చాలా బాగుంది. ఒకటేంటంటే సినిమాలో మెయిన్ హైలైట్ ప్లస్ పాయింట్ అనేది హీరోయిన్ చాలా బాగుంది, మంచి ఫ్రెష్ ఫేస్ తీసుకున్నారు. తను చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్, చాలా న్యాచురల్గా తెలుగు అమ్మాయిలాగా జీవించేసింది అమ్మాయి. వెరీ వెరీ నైస్ పర్ఫార్మెన్స్ హీరోయిన్. అండ్ హీరో కూడా హీ హాస్ స్ట్రగుల్డ్ అలాట్ టు బిల్డ్ దట్ బాడీ అండ్ ఫర్ దట్ సీ ఐ విల్ సే జేడీ గారిని ఇంకా బాగా యూజ్ చేసుకుని ఉండాల్సింది. ఆయన తెలంగాణ యాక్సెంట్లో బాగా డైలాగ్స్ అవి ఉన్నాయి, కానీ ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవచ్చు ఆయన పొటెన్షియల్ని, ఇంకొంచెం బెటర్గా యూజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. అవునన్నా, కానీ ఎక్స్పెక్ట్ చేసాం ఆర్ఎక్సండర్ లెక్క ఉంటుందని, కానీ పర్లేదు. ఆర్ఎక్సండర్ ఒక 4.5 వేసుకున్నా, 3.8 3.6 వరకు ఇచ్చుకోవచ్చు. ఏంటంటే కొత్త హీరో కదా, కొంచెం మనమే ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఆయన ఒక మూవీ చూడాయినా సూపర్ హిట్ అయిందని చెప్పి ఒకసారి పాస్ అయినా అని చెప్పి మళ్ళీ ఫెయిల్ అయినా అని చెప్పి అనుకోద్ది కదా. ఇది కూడా పాస్ అయ్యండి, ఇది కూడా బాగానే ఉంది సినిమా మాత్రం, ఇది కూడా సినిమా మాత్రం బాగానే ఉందన్న.
కొంతమంది చెప్తారు బాగాలేదు బాగాలేదు, కొత్త హీరో కొంచెం మనం ఎంకరేజ్ చేస్తేనే కదా. ఇప్పుడు బాగాలేదని అంటే అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు రివ్యూస్ చూసాం కామెడీ లేదు, కామెడీ లేకపోతే వెన్నెల కిషోర్ ఎవరు, వెన్నెల కిషోర్ అంటేనే పెద్ద కామెడీ ఆయన, ఆయన లేకపోతే ఆయన ఉండి కామెడీ లేదంటే ఎట్లా బోర్ వచ్చిందంట. మూవీ ఒక్కసారి ఎవరైనా అడగండి చూసిన వాళ్ళని మూవీ ఎక్కడైనా బోర్ వచ్చింది అని చెప్పి. మూవీ మాత్రం సూపర్ అన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కానీ రొమాన్స్ అయితే లేదు. లాస్ట్ కొంచెం బిట్ ఇచ్చారు ఆ రొమాన్స్, లేదంటే ఆర్ఎస్ ఎంటర్లో రొమాన్స్ సూపర్ ఉంది కదా, దీంట్లో కూడా రొమాన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానివల్ల కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు, రొమాన్స్ లేదు అందుకే ఏం బాగాలేదు మూవీ, బోరింగ్ వచ్చింది, బోరింగ్ వచ్చిందని చెప్పి ఒక్కసారి ఎవరైనా ఇప్పుడు చెప్తారు రివ్యూ చెప్పిన వాళ్ళు బోరింగ్ వచ్చిందని చెప్పి ఒక్కసారి అడిగి మీకు బోరింగ్ ఎక్కడ వచ్చిందని చెప్పి బోరింగే రాలేదు. కొంతమంది చెప్తారు అట్లా ఇన్వాల్వ్ ఉంటారు కదా ఎవరో కొంతమంది అట్లనే చెప్తారు. సినిమా మాత్రం బాగుంది, 4.5 RX 4.5 3.8 3.6 సూపర్ ఉంది. అంటే కొంచెం అంటే అందరు ఇప్పుడు ఏంటంటే ఫలక్నామా దాసు పెద్ద పెద్ద హిట్లలో చూస్తారు కాబట్టి దానికంటే పర్లేదు, కొత్త హీరో కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి, ఇప్పుడు డిస్కరేజ్ చేయద్దు. అన్నీ ఉన్నాయి, కామెడీ ఉంది, మంచి రొమాన్స్ ఉంది. రొమాన్స్ అంటే లాస్ట్ కొంచెం ఓవరాల్ రేటింగ్ వచ్చి 3.6 3.7 ఇచ్చుకోవచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, కానీ రొమాన్స్ అయితే తక్కువ. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ జోష్ రవి. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు dot entertainment.